సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలం గౌరవెల్లి గ్రామంలో పెంచిన గ్యాస్ పెట్రోల్ డీజిల్ ధరలను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేస్తూ సిపిఐ నేతలు వినూత్న నిరసన చేపట్టారు. పెంచిన పెట్రోల్ డీజిల్ ధరలకు నిరసనగా కారుకు తాడును కట్టి లాగుతూ నిరసన వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఏఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి జేరిపోతుల జనార్దన్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా భారత కమ్యూనిస్ట్ పార్టీ తెలంగాణ రాష్ట్ర సమితి పిలుపు మేరకు ఏదైతే ఈ కేంద్ర ప్రభుత్వం పెట్రోల్ డీజిల్ వంట గ్యాస్ ధరలు పెంచిందో దాని నిరసనగా ఇలా రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమం భాగంగా సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలం గౌరవెల్లి గ్రామంలో మరి వాళ్ళ ఒక నిరసన కార్యక్రమం సిపిఐ మండల కమిటీ ఆధ్వర్యంలో చేపడడం జరిగింది. ఇలా ప్రధానంగా బీజేపీ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చిన తర్వాత గతంలో అధికారంలో ఉన్నప్పుడు ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం యూపీఏ గవర్నమెంట్ మీద మరి మీరు పెట్రోల్ డీజిల్ ధరలు పెంచుతా ఉన్నాం, మేము అధికారంలోకి వస్తే చాలా తగ్గిస్తామని చెప్పేసి చమురు సంస్థలతో మాట్లాడి తగ్గిస్తామని చెప్పేసి ప్రకటించినటువంటి మోడీ ప్రభుత్వం ఇవాళ ఏకైకిన 100 రూపాయల పెట్రోల్ ధరలు డీజిల్ ధరలు పెంచి ఇలా సామాన్య ప్రజలపై పెనుభారం మోపుతా ఉన్నది. అదేవిధంగా 400 ఉన్నటువంటి గ్యాస్ ధరలను 850 రూపాయలు పెంచి ఇలా వంట చేసుకోవడానికి కూడా ఏది పోయిన మీద చేసే పరిస్థితి తీసుకొచ్చే పరిస్థితి చేస్తూ ఉన్నది. ఇవాళ భారత కమ్యూనిస్ట్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం, ఇప్పటికైనా కూడా ఏదైతే ఈ మోడీ గవర్నమెంట్ ప్రజలకు ఎన్నికల సమయంలో హామీలు ఇచ్చిందో ఆ హామీల నేపథ్యంలో ఇప్పటికైనా కూడా ఈ పెట్రోల్ డీజిల్ ధరను వెంటనే తగ్గించాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఏదైతే మీరు అచ్చేదినని చెప్పేసి ఇవాళ ప్రతి ఒక్క కుటుంబానికి 15 లక్షల రూపాయలు అకౌంట్లో ఇస్తామని చెప్పేసి ప్రకటనలు పలకడమే కాదు, అవి వెనుకకు తీసుకురాకూడదు కాదు, మొత్తం ప్రజల దగ్గర నుంచి దోచుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఖబర్దార్ బీజేపీ గవర్నమెంట్, ఖబర్దార్ మోడీ. ఇప్పటికైనా కూడా ప్రజల పైన చిత్తశుద్ధితోటి మీరు ఇప్పటికి ఉపవాసం పెట్టుకోవాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఉప్పు కానీ పప్పు కానీ మొత్తం నిత్యావసర సరుకులు మొత్తం ఇష్టం ఉన్న రీతిలో పెంచుకుంటూ పోతూ ఉన్నాం. ప్రజలు తిండి తినే పరిస్థితి లేదు, కరోనా నేపథ్యంలో ఇబ్బందికర పరిస్థితులు ఉన్నటువంటి పరిస్థితులలో మీరు ఇప్పటికే పెనుభారం